నమస్తే వెల్కమ్ టు బియాండ్ ద న్యూస్ సో ఇవాళ బియాండ్ ద న్యూస్లో మనం ఒక దేశం గురించి తెలుసుకుంటున్నాం కరోనా తర్వాత ఆ దేశం గురించి ఎంతగానో మాట్లాడుకున్నాం ఎంతగానో వ్యతిరేకించాం అది చైనా ఎస్ అందరి చేత వ్యతిరేకించబడినటువంటి ఆ దేశం చైనా గురించి ఈరోజు తెలుసుకుందాం చైనా ప్రతి దానిలో కూడా నెంబర్ వన్ అనిపించుకునే అనిపించుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువ అందుకని చాలా వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశం చైనా ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి మనకు తెలియనివి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి సో అవన్నీ కాకపోయినా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందిన చెందుతున్న దేశం చైనా దీనిలో పాపులేషన్ కూడా చాలా ఎక్కువ టాప్ థర్డ్ ప్లేస్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి చైనా పాపులేషన్ విషయంలో టాప్ వన్లో ఉంది దాంతోపాటు వారి ఫుడ్ స్టైల్ కానీ అలాగే లైఫ్ స్టైల్ కానీ వారి హిస్టరీ కానీ అంత చాలా భిన్నంగా ఉంటుంది దీంట్లో చైనాని ప్రధానంగా అసలు పిలిచేది చైనా యొక్క మనం మామూలుగా చైనా చైనా అని పిలుస్తూ ఉంటాం అనే దేశాన్ని యాక్చువల్లీ దాని పేరైతే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అలాగే ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద దేశం చైనా ఇక పాపులేషన్ విషయానికి వస్తే మనం అనుకున్నట్టు టాప్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి చైనాలో నూట నలభై మూడు కోట్లకి పైగానే జనాభా ఉన్నారు అయితే టాప్ ఫస్ట్లో ఉన్నటువంటి ఈ దేశం ఇటు కువైట్ న్యూజిలాండ్ ఐర్లాండ్ సింగపూర్ ఇజ్రాయెల్ స్విట్జర్లాండ్ శ్రీలంక ఇలాంటి వందకు పైగా దేశాలను కలిపితే కానీ చైనాకు సమానం కాలేకపోయిందంట అంత పాపులేషన్ ఉంది దాంతోపాటు మనకి చైనా క్యాపిటల్ బీజింగ్ అని అందరికీ తెలుసు అయితే దీంట్లో ఈ బీజింగ్లోనే రెండు కోట్ల మంది జనాభా ఉన్నారంట అలాగే ఇక్కడ మనము యూజ్ చేసేటటువంటి కరెన్సీ యాన్ ఒక యాన్ మన ఇండియన్ కరెన్సీకి పదకొండు రూపాయల ముప్పై పైసలుగా సమానం అలాగే సెకండ్ వరల్డ్ వార్లో చైనా జపాన్పై విక్టరీ సాధించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఫస్ట్న ఇండిపెండెన్స్ తెచ్చుకుంది ఆ రోజున అక్టోబర్ ఫస్ట్న నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది చైనా అయితే సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు పంతొమ్మిది వందల పదకొండు పన్నెండు ఆ ముందు వరకు ఒక చక్రవర్తి చైనాని పాలించేవాడు కానీ ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది సెకండ్ వరల్డ్ వార్లో అన్ని దేశాలు కూడా రక్తసిక్తమై పోరాడుతున్నటువంటి దశలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు అంటే ఎనిమిదేళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ పాటు జపాన్ మొత్తం చైనాని ఆక్యుపై చేసేసింది దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ దా ఏరియా కావచ్చు వనరులు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ఆక్యుపై చేసేసి చైనాని మోస్ట్లీ తన కుప్పెట్లో పెట్టుకుంది జపాన్ కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చైనా జపాన్ మీద పోరాడి విక్టరీ సంపాదించి ఇండిపెండెన్స్ని తెచ్చుకుంది సో ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చైనా ఇండిపెండెన్స్ని సంపాదించింది సో అందుకనే అక్టోబర్ ఫస్ట్ని నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది చైనా అలాగే సో అప్పటి నుంచి ఆ దేశానికి ఆ యొక్క రాజ్యాన్ని ఆ చైనాని అధ్యక్షుణ్ణి ఆ జనాలే మనకి ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ఆ అధ్యక్షుణ్ణి ప్రజలే ఎన్నుకోవడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇక చైనా బోర్డర్లో మొత్తం పద్నాలుగు దేశాలు ఉన్నాయి సో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ పద్నాలుగు దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి ఉంది ఇక చాలా పాత క్యాలెండర్ అని చెప్పాలండి చైనీయుల క్యాలెండర్ ఎంత ఫేమస్ మనకి తెలుసు అది చాలా పాత క్యాలెండర్ అయితే ఈ క్యాలెండర్లో కూడా కొన్ని మనం బొమ్మలు జంతువుల్ని చూస్తూ ఉంటాం సో వాళ్ళ క్యాలెండర్లో ఉండేటటువంటి ఆ జంతువులు పన్నెండు నెలలకి పన్నెండు జంతువుల్ని మనకి చూపిస్తూ వాళ్ళ యొక్క క్యాలెండర్ ఉంటుంది దాంట్లో షీప్ గొర్రె మంకీ రోస్టర్ డ్రాగన్ ర్యాబిట్ టైగర్ పాము హార్స్ డాగ్ అలాగే ఎలుక ఆక్స్ అలాగే పంది సో ఇలా పన్నెండు జంతువులతో వాళ్ళ రాశి చక్రం అనేది ఉంటుంది అసలు ఈ పన్నెండు జంతువులు ఎందుకు ఉందంటే చైనాని పరిపాలించినటువంటి ఒక రాజు ఈ పన్నెండు జంతువుల్ని తనకి కాపలాగా పెట్టుకోవాలని అనుకునేవాడంట సో అందుకని ఇది ఎంతో పాత క్యాలెండర్ అని అందుకే అన్న సో అంత పెద్ద సారీ అంత పాత క్యాలెండర్ అయినటువంటి దీంట్లో ఈ పన్నెండు జంతువుల్ని ఆ రాజు అమర్చడం జరిగిందని చెప్తూ ఉంటారు సో ఎన్నో వింతలు చైనాలో ఉన్నాయని చెప్పుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే చైనాలో అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇంకా దానిలో ప్రత్యేకంగా రైల్వే లైన్ల గురించి చెప్పుకుంటే అసలు మొత్తం పొడవు రైల్వే లైన్లు కనుక మనం ఒకసారి అక్కడ గమనిస్తే ఆ రైల్వే లైన్ ఉన్నటువంటి అన్ని కిలోమీటర్లు అంత పొడవు లైన్ని మనం ఒకసారి గమనిస్తే మన భూమి చుట్టూ ఒకటి కాదు రెండు సార్లు చుట్టూ రావచ్చు సో అందుకని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంత బాగుంటుంది రైల్వే లైన్కి ఎక్కువగా రైల్వే ట్రాన్స్పోర్టేషన్కి అక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ల గురించి మాట్లాడుకుంటే ఆకాశాన్ని తాగేట తాకేటటువంటి బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ ఆల్మోస్ట్ నాలుగు వందల ఎనభై రెండు బిల్డింగ్లు హాంగ్ ఉన్నాయి సో ఈ బిల్డింగ్ని స్కై స్క్రాపర్స్ అంటారు ఇవి ఆల్మోస్ట్ ఆకాశాన్ని తాకుతున్నట్టే ఉంటాయి ఇలాంటి బిల్డింగ్లు మన దేశంలో మన ప్రపంచంలోనే ఎక్కడా లేవు ఒక హాంకాంగ్ చైనాలోని హాంకాంగ్లోనే ఇలాంటి బిల్డింగ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే మాండ్రియా లాంగ్వేజ్ని భాషను అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు మనము చైనీస్ లాంగ్వేజ్ అని అంటూ ఉంటాం కానీ వాళ్ళు వాడేటటువంటి లాంగ్వేజ్ పేరు మాండ్రియా ఇక్కడ మనం వాళ్ళ చైనా లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏదో పిచ్చి పిచ్చి గీతలతో గీసేసినట్టు ఉంటుంది కానీ మొత్తం యాభై ఆరు వేల గుర్తులతో వాళ్ళ లిపి ఉంటుందంట సో యాభై ఆరు వేల గుర్తులతో ఉన్నటువంటి ఆ భాషని వాళ్ళు రాస్తూ ఉంటారు సో అందుకని చాలా తిక్కమక్కగా ఉంటుంది అంత ఈజీగా అర్థం కాదు కూడా అలాగే మనం నిత్యం ఏదైనా ఫుడ్ అవి కొనుక్కున్నప్పుడు బయట స్నాక్స్ అవి మనం టమోటా కెచప్స్ కెచప్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం సో ఆ కెచప్ అనే వర్డ్ చైనీవుల యొక్క భాషలో నుంచి తీసుకున్నటువంటి ఆ పదం అనమాట దాని అర్థం ఊరగాయ చేప సాస్ దాని నుంచి తీసినటువంటి వేడ్ కెచ్ఎం అలాగే ప్రస్తుతం ప్రజెంట్ వాళ్ళ ప్రెసిడెంట్ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ జిన్పింగ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ఫుల్ అసలు ప్రపంచంలోనే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకని ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చైనా ఎప్పుడు ముందుంటుంది అలాగే ఇరవై ఒక శతాబ్దం ఖచ్చితంగా చైనీయుల శతాబ్దం అయ్యేటటువంటి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని అంటూ ఉంటారు దీనికి నిదర్శనంగా అసలు నిజంగానే అది అవుతుందో లేదో తెలియదు కానీ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది చైనా మొదట ప్రారంభమైంది చైనాలోనే చైనా ఎంత అతలాకుతలం అయిపోయిందో అందరం చూశాం కానీ ఇప్పుడున్నటువంటి తరుణంలో ది బెస్ట్ కంట్రీగా చైనానే ఉంది అక్కడే తక్కువ కేసెస్ అక్కడే ఎక్కువ డెవలప్ అయింది కూడా చాలా ఫాస్ట్గా సో అందుకని ఇరవై ఒక శతాబ్దం ఖచ్చితంగా చైనీయుల శతాబ్దం అవుతుంది అని అందరూ అంటున్నారు దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా అదే మాట్లాడుతున్నారు అయితే ఇందులో కూడా చైనాలో కొన్ని కొన్ని మంచి మంచి పాలసీస్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ చైనాలో సీనియర్ సిటిజన్స్ వృద్ధులకి పెద్దవాళ్ళని బాగా రెస్పెక్ట్ చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళకి ఎక్కువగా విలువలు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళకి సపరేట్ చట్టాలు కూడా ఉన్నాయి చైనాలో వారికి రైట్స్ కావాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ కల్పించే దిశగా ఎన్నో మంచి మంచి చట్టాలు కూడా ఉన్నాయి చైనాలో అలాగే ఇంకా చైనాలో ఆల్మోస్ట్ పెద్ద సెలబ్రేషన్ అంటే న్యూ ఇయర్ ఆల్మోస్ట్ మన ఫారిన్ కంట్రీస్లో క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అనుకుంటాం బట్ న్యూ ఇయర్ కోసం ఆల్మోస్ట్ అందరూ పదిహేను రోజులు సెలవు దినాలు ప్రకటించుకొని ఎవరికి వారు బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనటువంటి కలర్ అయిన రెడ్ని ఎక్కువగా యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ చైనా సందులు అన్నీ కూడా రెడ్ కలర్తో రెడ్ కలర్ డెకరేషన్స్తో నిండిపోతుంది క్రిస్మస్ కంటే భారీగా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ ఇక దీని తర్వాత మనం ఎప్పుడూ బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ అది చిన్నపిల్లల్ని అడిగిన ఐస్ క్రీమ్ అని చెప్తారు అసలు ఐస్ క్రీమ్ పుట్టిందే చైనాలో నాలుగు వేల సంవత్సరాల ముందు ఐస్ క్రీమ్ని పాలు రైస్ అలాగే మంచుతో దీన్ని తయారు చేస్తూ ఉండేవాళ్ళంట సో ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఐస్ క్రీమ్ని కనుక్కున్నది చైనా వాళ్ళే అలాగే ఫోర్ అనే నెంబర్ వీళ్ళు చాలా డేంజరస్ నెంబర్గా తీసుకుంటారు మన దేశంలో పదమూడుని ఒక సైతాన్ నెంబర్గా మనం చూస్తూ ఉంటాం అలాగే చైనాలో కూడా ఫోర్ వెరీ డేంజరస్ నెంబర్స్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు అందుకే వాళ్ళ ఫోన్ నెంబర్స్లో కానీ లిఫ్ట్లో కానీ ఫోర్ అనే నెంబర్ మనకు అసలు ఎక్కడా కనిపించదు ఆల్మోస్ట్ ఫోర్ అనే నెంబర్ని వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు కూడా కాకపోతే వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి సింబల్స్ అయితే డ్రాగన్ అలాగే పాండా ఉంటుంది కాబట్టి డ్రాగన్ అంతా కంప్లీట్ రిలేటెడ్ టు రెడ్ కలర్ వాళ్ళకి రెడ్ అనేది లక్కీగా లక్కీ కలర్గా తీసుకుంటారు కాబట్టి డ్రాగన్ వాళ్ళ నేషనల్ సింబల్ కాబట్టి సో చైనాలో ఆల్మోస్ట్ మనకి రెడ్ కలర్ డ్రాగన్స్ అలాగే పాండా కూడా ఇది చాలామందికి తెలీదు పాండా కూడా నేషనల్ సింబల్ చైనాకి అయితే పాండాస్ అనేది మనకి ఏ దేశంలో కనిపించినా ప్రపంచంలో ఎక్కడ పాండా కనిపించినా అది చైనా నుంచి పుట్టినటువంటి పాండానే అవుతుంది ఎక్కడ మన ప్రపంచంలోని పాండా వేరే దేశంలో పుట్టే ప్రసక్తే లేదట సో అది కూడా అందుకనే చైనాకి నేషనల్ సింబల్ అయింది సో దీని తర్వాత మనకి ఇండియాలో తాజ్మహల్ అనేది ఒక సమాధి అయినప్పటికీ కూడా ఒక గుర్తుగా కట్టినటువంటి అది మనందరినీ బాగా కట్టడాన్ని ఎలా మనం స్వీకరిస్తామో మీ అందరికీ తెలుసు సో అలాగే అలాంటి ఒక సమాధి ఒక రాజు ఎవరైతే పాలించారో వారికి గుర్తుగా చైనాలో టెర్రా ఆర్మీ అనేటటువంటి ఒక సమాధి సేమ్ మన తాజ్మహల్లాకి కట్టడం జరిగింది అయితే ఇందులో మోస్ట్లీ అంటే మట్టితో ఇసుకతో కట్టినటువంటి ఎనిమిది వేల టెర్రా సైనికులు అలాగే గుర్రాలు రథాలు ఆ స్థూపాలు ఇవన్నీ కూడా ముప్పై ఏడు సంవత్సరాల పాటు కట్టారంట ఆ సమాధి చుట్టూ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడిప్పుడే అవన్నీ భూస్థాపితం అవుతున్నాయి అనేది చెప్తూ వస్తుండడం మనం వింటూనే ఉన్నాం సో అలాగే దీంట్లో ఉన్నటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి కూడా మాట్లాడుకోవాలి అతి పెద్ద గోడగా చెప్పుకునేటటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సెవెన్ వండర్స్లో ఒకటి సో ఇది యాక్చువల్లీ ఎందుకంటే వేరే దేశస్తులు ఏ దేశంలోకి చెప్పకుండా రావడం ఎవరైనా సరే తెలియని పర్సన్స్ లోపలికి రాకుండా ఒక బౌండరీ లాగా కట్టినటువంటి ఈ చైనా మోస్ట్లీ సారీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ రెండు వేల సంవత్సరాల పాటు కట్టారట రెండు వేల సంవత్సరాల పాటు కట్టినటువంటి ఈ గోడ పద్దెనిమిది లక్షల కూలీలతో ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నిర్మించడం జరిగింది ఇక ఎస్పెషల్గా ఇక్కడ ఉన్నటువంటి చైనా అనగానే మనకి నాన్ వెజ్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది నాన్ వెజ్లో మనం మోస్ట్లీ మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ దాంట్లో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ దానికి మించి మనం ఏం తినం బట్ అక్కడ నాన్ వెజ్ అంటే చాలా విచిత్రమైనటువంటి ఫుడ్ని తీసుకుంటారు మోస్ట్లీ మనము తిన్నట్టే వాళ్ళు కూడా ఉడకపెట్టిన కోడిగుడ్డే తింటారు కాకపోతే పద్నాలుగు నుంచి ఇరవై ఒక రోజుల మధ్య పొదుకుతున్నటువంటి ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి ఆ కోడి ఏదైతే ఉంటుందో చిన్నదిగా అది ఇంకా గుడ్డుగా రాకముందే దాని లోపల ఉన్నటువంటి ఆ ఈకలు దా ఏదైతే ఉంటుందో ఆ యొక్క కోడిని వాళ్ళు బాయిల్ చేసుకొని ఆ గుడ్డుని తింటారట అది తింటే చాలా మంచిది అని చెప్పి ఆ పొదిగినటువంటి ఆ పిల్లని తింటూ ఉంటారట అలాగే పట్టు పురుగులు తేళ్ళు పాములు నీటి గుర్రాలు కప్పలు అలాగే పందులు ఆవు ఊపిరితిత్తులు పావురం యొక్క మెదడ్ని పిల్లులు కుక్కలు ఇవన్నీ కూడా ఎందుకు తింటారు అసలు చైనీయులు అని చాలామందికి తెలియదు అంటే అవి రుచిగా ఉండటం కంటే కూడా అంటే వాళ్ళకి రుచిగా అనిపించవచ్చేమో రుచిగా ఉండటం కంటే కూడా ఎటువంటి డిజీజ్ రావు ఎటువంటి రోగాలు దరి చేరవు అని చెప్పి ఇవన్నీ తింటారట మరి కరోనా ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అది వాళ్ళకే తెలియాలి ఇక అలాగే గాలిపట్టాలను కూడా కనిపెట్టింది చైనాని మన కైడ్స్ని ఎంత బాగా ఒక పండక్కి చిహ్నంగా ఆడుకుంటూ ఉంటాం అది కూడా చైనీయులు కనిపెట్టింది ఇక క్రాకర్స్ గన్ పౌడర్ ఇవన్నీ కూడా కనిపెట్టింది ఇక డబ్బుల్ని కాగితాల రూపంలో ప్రింట్ చేసి యూజ్ చేసుకోవడం అనేటటువంటిది సృష్టించింది కూడా దానికి సంబంధించిన డీటెయిల్డ్ మొత్తం ఒక స్టార్ట్ చేసింది కూడా చైనానే అసలు డబ్బు మనీగా ఎలా యూజ్ చేయాలి దాని అసలు ప్రింట్ దాని ప్రొసీజర్ అంతా కూడా చైనీయులు సృష్టించింది అలాగే మోస్ట్లీ మనం ఇప్పుడు ఈరోజు ఇంతలా మనిషికి రెండు రెండు ఫోన్లు కూడా ఉపయోగిస్తున్నాం సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సెల్స్ ఫోన్ సెల్ ఫోన్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సెల్ ఫోన్స్ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇక ఫేస్బుక్ యూట్యూబ్ ప్రస్తుతానికైతే చైనాలో బ్యాన్ చేశారు దాని ప్లేస్లో మరో యాప్స్ని యూజ్ చేస్తున్నారు అలాగే ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్మీ సో మనకి తెలిసింది అమెరికాలో రష్యాలో ఆర్మీ చాలా బలంగా వెరీ స్ట్రాంగ్ ఆర్మీ ఉందని మనం అనుకుంటాం బట్ చైనాలోనే ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఉంది ఇరవై ఒక లక్షల ఎనభై మూడు వేల జవాన్లు యాక్టివ్లో ఉన్నారు ఐదు లక్షల మందిని రిజర్వ్లో పెట్టుకుంది ఆర్మీ చైనా ఆర్మీ సో మోస్ట్ స్ట్రాంగ్ ఆర్మీ కలిగి ఉన్నటువంటి దేశం చైనా సో చైనాకి ఎన్నో ప్లస్లు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఎన్నో మైనస్లు ఉన్నాయి అందులో కోవిడ్ సో కరోనా ఎలా పుట్టింది ఏంటి అనేది తెలియకపోయినా దానికి కారణమైనది అయితే చైనా బట్ చైనా మాత్రం ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ